నేను అమ్మ హిట్ టు టీజర్ చూసాక నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి. నాకు క్రైమ్ థ్రిల్లర్ అంటే పిచ్చ ఇష్టం. అసలు ఈ టీజర్ చూసినాక నాకైతే నేను ఇంకా వెయిటింగ్ మూవీ కోసం. ఏంటంటే అడవి శేష్ అన్న అసలు గూఢాచారి కానీ మేజర్ కానీ ప్రతి ఒక్కటి ఒక క్రైమ్ స్టోరీ తీసుకున్నట్టు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా హిట్ టూ ఆ హిట్ ఓ రేంజ్లో హిట్ హిట్ టూ అంటే ఏంటి డబల్కి డబల్ ఉంటుంది. నాకు ఆ టీజర్లో నాకు కొంచెం చూస్తే మొత్తం స్టోరీ అయితే రివీల్ చేయలేదు. టీజర్ ఎలా అనిపించంటే మనోడు కొంచెం నోడ్దులు ఎక్కువ. సో ఇంట్రెస్టింగ్ ఒక కేసు ఉంటుంది భయ్య మొత్తం ఒక అంటే విలన్ కూడా ఓ రేంజ్లో అనిపిస్తుంది. ఎలా అంటే మొత్తం బాడీ మొత్తం కట్ చేసి అసలు బ్లడ్ చూపించాడు. ఒక హర్రర్ ఒక క్రైమ్ కలిస్తే ఎలా ఉంటుంది నాకైతే అలా అనిపించింది. పిచ్చి పీక్స్ అనా అసలు బ్యాక్గ్రౌండ్ ఏం అసలు విశ్వ అడివిశేషన్ ఉంటే సినిమా ఓ రేంజ్లో ఉంటుంది. ఎందుకంటే ఆ క్రైమ్ ఆయన యాక్టింగ్ మెయిన్. సో టీజర్లోనే ఆయన యాక్టింగ్ ఎలా ఉంటుందో చూపించేశాడు. నాకైతే కిరాక్ అంటే కిరాక్ నచ్చింది. పర్ఫార్మెన్స్ ఓ రేంజ్ బాయ్ అసలు చెప్పని. ఇంకా అడివిశేషన్ అంటే చెప్పేది ఏం లేదు. అడివిశేషన్ అంటేనే హిట్టింగ్ అంతే మూవీ ఓ రేంజ్లో ఉంటుంది. అని ఎక్కువ చూపించలేదు హీరోయిన్ని. కానీ హీరోయిన్ మాత్రం చూపించిన దాంట్లో బాగుంది. మనకి కేస్ సాల్వింగ్లో కూడా ఒకరు ఉన్నారు. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఒక ఎగ్జైట్మెంట్గా అయితే వెయిట్ చేస్తున్నాను నేనైతే. అనియా హిట్ టూ మూవీ టీజర్ మూవీ చూసినంత ఉన్నదన్న. చూస్తుంటే గజగజ వణుకుతుంది తెలుసా. ఒక్క మనిషిని అడుగుతారు ఎవరిని అడుగుతారో కానీ ఒక అమ్మాయిని ఏ పాటలో ఆ పాటను అడుగుతారు. ప్రతి మనిషిని కొట్టాలంటే కావాల్సింది రాయ. ఇందులో అన్న తాగితే ఛాయ్ మామూలుగా ఉండదు. ఆ ఛాయ్ తాగి స్టైల్ కానీ టీ మామూలుగా కాదు. ప్రతి ఒక్కరో టీజర్ చూస్తే బూస్ బంప్సే భయం వేస్తుందన్న. నాకు అదే ఫస్ట్ సినిమా టీజర్కి వెళ్ళి వణికించారన్న. దానికైతే ఇంకా కంపల్సరీ గజగజ గజ వస్తుంది అనమాట. చాలా బాగున్నది హీరోయిన్ బాధుడే మామూలుగా లేదు. చాలా బాగున్నది. ఇంకా ఏదో వేరే లెవెల్లో ఉన్నదన్న. గూఢచారి దాని అమ్మ బాబులో ఉన్నది. ఇదైతే చాలా బాగున్నది. హీరోయిన్ అయితే లైట్గా అనిపించారన్న. నాకు అదేనా చిన్న బాధ వచ్చింది. కానీ ఈ అన్నీ మాత్రం మామూలుగా లేడు. ఈ స్టైల్ చూసారా కాకపోతే అద్దరిపోయింది. మామూలుగా లేదు. ఒక్కొక్కడికి కంపల్సరీ మైండ్ ఎక్కేస్తుంది మూవీ అయితే. చాలా బాగుంటుంది. ఓకే అన్న ఇప్పుడే చూశాను టీజర్ మామూలుగా లేదన్న. స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ స్టార్ట్ అయిందన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా లేదు. ఈ సినిమాకి అయితే బ్యాక్గ్రౌండ్ హైలైట్ భయ్యా మామూలుగా లేదు. అసలు అయితే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను ముందే భయపడతారు సినిమా చూసేటప్పుడు. జాగ్రత్త చిన్నపిల్లలు వెళ్ళేటప్పుడు జాగ్రత్త చిన్నపిల్లల్ని తీసుకెళ్ళకండి. మామూలుగా ఉండదు యాక్టింగ్. ఇక అడివిశేష్ గారు అయితే యాక్టింగ్ దించేశాడు భయ్యా. మేజర్లో చూసాం లాస్ట్ టైం. ఇప్పుడు హిట్ టూ వస్తుండే. ఇక మామూలుగా ఉండదు. ఇది నాకు తెలిసి యూనివర్సల్ లెక్క ట్రై చేస్తున్నారు అనుకున్నా భయ్యా. సినిమా అయితే హిట్ వన్ వచ్చింది ఇశ్వక్ సేన్ గారు వచ్చారు. ఇప్పుడు హిట్ టూ వస్తారు. హిట్ త్రీలో ఇక ఇద్దరికి మధ్యలో ఏమైనా వారు ఉంటుందేమని అనుకుంటున్నా. మేబీ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా. నాకైతే మామూలుగా లేదు భయ్యా. ఇక హీరోయిన్ అయితే భయ్యా అదే భయ్యా యాక్టింగ్ చించేసింది భయ్యా. మామూలుగా లేదు. హీరోయిన్ అయితే ఇక మధ్యలో ఒక రెండు సీన్లు వచ్చింది. ఈ కిలాడిలో చూసినాం మళ్ళీ ఇప్పుడు ఇక దీంట్లో చూస్తున్నాం. సూపర్గా ఉన్నది. ఇక అదే భయ్య చెప్పాక దంచి పారేసిండి ఎడిటర్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరున్నారు కానీ ఆయనకైతే హ్యాట్స్ ఆఫ్ అన్న. మామూలుగా లేదు ఈ సినిమా. ఇలాంటి సినిమాలకి బ్యాక్గ్రౌండ్ మ్యూజికే ఎక్కువ స్కోప్ ఉంటుంది. అవి ఉంటేనే ఎక్కువ సినిమా ఇంకా ముందుకు పోతుంది హైలైట్గా ఉంటుంది. హిట్ కాదు భయ్య బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. దీంట్లో ఒక డైలాగ్ టీజర్లో ఒక డైలాగ్ ఉంటుంది రావ రమేష్ గారితో. ఈ టౌన్లో పెద్దగా ఉండేదిలే నాకు ఎక్స్ట్రా పోలీస్ కావాలని అంటే ఇక పెద్దగా కేసులు ఏమి ఉండవంటే అవతల టీం వాళ్ళు రిలాక్స్ వీక్గా ఉన్నారని మన గోల్ కీపర్ని రిలాక్స్ రెస్ట్ తీసుకోమని చెప్పలేం కానీ మామూలుగా ఉండదు భయ్య. పంచ్ డైలాగ్ అయితే మామూలుగా లేదు. ఓకే భయ్య థ్యాంక్ యూ భయ్యా. ఇంకా అడివిశేష్ గారి గురించి చెప్పాలంటే పెద్దగా చాలా పెద్ద పెద్దగా చెప్పాలి. ఇకపోతే అడివిశేష్ గారి ఇటువరకు మనం హిట్ చూసాం. ఆ హిట్ అనేది విశ్వక్ సేన్ గారితో చూసాం. అది ఎవరో కాదు డైరెక్టర్ గారు మనకు బాగా తెలిసిన వ్యక్తే. సో అటువంటి ఒక మంచి హిట్ ఒక మంచి హ్యూజ్ సక్సెస్ ఇచ్చారు. ఇకపోతే దానికి ముందు మేజర్తో అడుగు చేసి ఒక మంచి క్యారెక్టర్ చేశారు. పాన్ ఇండియా మూవీ అయిపోయింది. అదేంటో ఏం చేసినా ఆ పట్టిందల్లా బంగారం అన్నట్టు ప్రతి ఒక్క అదృష్టం నిజంగా ఆయనకి. సో నిజంగా టీజర్ ఇప్పుడు చూసినా ఏంబిలో ద గ్రేట్ మహేష్ బాబు గారికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ యొక్క ఇదివరకు హిట్ ఏంటంటే సారీ మేజర్ ఏంటంటే అడుగు చేసి గారికి మన మహేష్ బాబు గారు ప్రజెంట్ చేశారు ప్రొడ్యూస్ చేశారు. సో మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఆ సినిమా చూసినప్పుడు. సో ఆఫ్టర్ లాంగ్ టైం కంబ్యాక్ తర్వాత కోవిడ్లో ఈ సినిమా తీశారంట హిట్ సెకండ్ కేసు. సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఎక్స్పెక్టేషన్లు భారీగా ఉంటాయని మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే టీజర్లో ఎలివేషన్స్ మామూలుగా లేవు భయ్య. చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తాను December 2 రిలీజ్ అంట. అదేదో టీజర్లో వచ్చేలా అయిపోయింది. చాలా ఫాస్ట్గా అయిపోయింది. సో ఇంకా ఉంటే బాగుంది కదా అని మాకు చాలా క్యూరియాసిటీగా ఉంది. సో ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా భారీగా ఉన్నాయి. ఖచ్చితంగా ఆ సినిమా సక్సెస్ అవ్వాలి.
ప్రేక్షకులందరికీ గుండెల్లోకి వెళ్ళిపోవాలని మేము మనసారా కోరుకుంటున్నాం. సో హిట్ ఇంకా పోతే ఇప్పుడే చూసాను హీరోయిన్లు ఇద్దరు కత్తిలా ఉన్నారు, నిజంగా సూపర్. దాని గురించి ఎంత చెప్పిన తక్కువే, హిట్ సెకండ్ కేసు వేరే లెవెల్లో ఉంటుందని మా ఎక్స్పెక్టేషన్లో. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. అంతే అరాచకం అన్న, అరాచకం అంతే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ దడేల్ 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 అని ఉంది. సినిమా మొత్తం ఇన్వెస్టిగేషన్తో నడుస్తుందన్న, మొత్తం సస్పెన్స్ తెల్లరు అంతే సినిమా అంతా. ఒక్కసారి వస్తే చూపిస్తా, చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. ఒకసారి చూడండి, ఇక్కడ లైటింగ్స్తో వేసారు డెడ్ బాడీ, అక్కడ ఒక కత్తి ఉంది, ఇక్కడ షూ ఉంది, మొత్తం ఇక్కడ ఇలా కట్టేశారు డో నాట్ క్రాస్ అని. సినిమా మొత్తం ఎలా నడవబోతుందని అనిపిస్తుంది అన్న, మామూలుగా లేదు. ట్రేజరు ఒక 1.5 మినిట్ 2 మినిట్స్ లోపలే ఉంది, మామూలుగా లేదు. అయితే చూస్తున్నాను సేపు, అది అప్పుడు అయిపోయిందన్న ఫీలింగ్ వచ్చింది. నా ఎక్స్పెక్టేషన్స్ అయితే ట్రేజర్ చూసాక ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినాయి. సినిమా మీద అయితే అక్కడ ఉంది ఎవరు, అడివిశేష్ అన్న. మామూలుగా హీరోలకి సినిమాలు ప్రొడ్యూస్ చేస్తారు ప్రొడ్యూసర్లు, కానీ అడివిశేష్ అన్నకి హీరోలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే అన్న రేంజు, అన్న అయితే ఎంచుకునే క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో మీ ఊహకే వదిలేస్తున్నా. ఈ సినిమా అయితే మాత్రం మామూలుగా ఉండదు అన్న, ఒకసారి వచ్చి చూడండి, మామూలుగా లేదు. అన్న 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 ఏందన్న సినిమా అసలు? ఆ పోస్టర్ చూడండి, ఇటు టూ. నేను పోస్టర్ చూసి లోపల తర్వాత ట్రీజర్ చూశాను అన్న. సీరియస్గా నేను ఇంతవరకు ట్రీజర్ చూ ఇప్పుడు చూశాను, జస్ట్ ఇక్కడికి వచ్చాక చూశాను. ఈ పోస్టర్ చూసి ఏంటి అనుకున్నా, అసలు ఏమన్నా ఉందన్న. ఇటు టూ మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది. అసలు నేను ఊహించలే అన్న, ఆ ట్రీజర్ అలా ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. ఏమన్నా ఉందన్న, అసలు ఒక రేంజ్లో ఉంది. అసలు ఇక్కడ బొమ్మ చూడండి, సీరియస్గా ఇది అడల్ట్ కంటెంట్ టైప్లో ఉంది. అసలు అడల్ట్ కంటెంట్ మామూలుగా లేదు, అడల్ట్ కంటెంట్. ఆ సినిమా మొత్తం అట్లే ఉంటుంది మాత్రం అనుకోకండి, సినిమా ఒక రేంజ్లో ఉండబోతుంది. మీరు దయచేసి ఇట్లుంది మర్డర్లు, సినిమా మొత్తం మర్డర్లు అది అనుకుంటారు, కానీ అది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంది. కానీ సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉండబోతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది, సీరియస్గా చెప్తున్నా అదిరిపోయింది. అడ్విషేషన్ అన్న ప్రతి సినిమాలో ఒక డిఫరెంట్ టైప్లా కూడా మనకి డైలాగ్ డెలివరీ కానీ తన యాక్టింగ్ కానీ డిఫరెంట్గా అనిపిస్తుంది. ఈ సినిమాలో మాత్రం ఇంకో లెవెల్ అనుకోవచ్చు. అసలు ఈ సినిమాలో తన కటౌట్ కానీ ఎవ్రీథింగ్ ఏదైనా కూడా వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో పోలీస్ ఆఫీసర్గా దానికి మాత్రం న్యాయం చేయొచ్చు నన్ను. ఆ హైట్ ఆ వెయిట్ అబ్బో ఒక రేంజ్ అనుకోవచ్చు, చాలా బాగుంది. ఇటు టు ట్రీజర్ చూసిన అన్న, ఇప్పుడు చూసిన ఇప్పుడే జస్ట్ ఇప్పుడే చూసిన ఏమన్నా ఉందా ట్రీజర్ ఒక రేంజ్లో ఉంది తెలుసా? ఏమన్నా యాక్టింగా, ఏమన్నా పర్ఫార్మెన్స్, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఆ రక్తాలు ఏందో, ఆ మర్డర్ లేదో, అస్సలు అమ్మో టెన్షన్ వస్తుంది సినిమా ఎప్పుడు చూడాలి ఎప్పుడు చూడాలని. కానీ నిజంగా ఒకటే మాట అయితే చెప్తున్నా, ప్రొడ్యూసర్స్ మాత్రం పంట పండింది. ఈ సినిమా ధర కలెక్షన్ అయితే పిచ్చ కలెక్షను, డబల్కి త్రిబుల్ వస్తుందని మాత్రం నమ్మకం అయితే నాకుంది. అలాగే అడిషేషన్ యాక్టింగ్, హీరోయిన్స్ అబ్బాబ్బాబ్బాబ్బా ఏమన్నా హీరోయిన్స్ రా, సూపర్ కూడా హీరోయిన్స్. ఇక చెప్పాల్సిన అవసరం లేదన్న, మర్డర్లతో మొత్తం కామెడీతో సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉండబోతుందన్న నమ్మకం అయితే నాకుంది. ఇక మీరైతే సినిమా కోసం మీరు ఎలా వెయిట్ చేస్తున్నారు, నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఇక సినిమా రిలీజ్ అయినాక అయితే పండింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమన్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్న, నేను ఆ మర్డర్ సీన్ ఇది సీక్వెన్స్ వచ్చిన కాడ అయితే నేను భయపడిపోయాను. ఒక రేంజ్లో అయితే ఉండబోతుంది సినిమా, తప్పకుండా చూడండి, మిస్ కాకండి. సినిమా మాత్రం బాగుంది, అంటే బాగుందని నేను ఎట్లా చెప్తున్నానంటే ట్రీజర్ చూశాను కాబట్టి, ఒక రేంజ్లో ఉంది కాబట్టి. సినిమా కూడా అంతకు మించి ఉంటుంది, ఎందుకంటే అడివిశేషన్న సినిమాలలో ఏ సినిమా కూడా నన్నైతే నర్వస్ చేయలేదు. ప్రతి సినిమా నేను అడివిశేషన్న గారి ప్రతి సినిమా నేను చూసా, ఎక్కడ నర్వస్ కానీ బోర్ కానీ ఉండేది. ప్రతిది ఇంట్రెస్ట్ ఏం జరుగుతుందా ఏమవుతుందా అన్న ఒక ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంటుంది ప్రతి ఒక్కరిలో. నాకు అది మాత్రం ఈ సినిమాలో ఇంకా ఎక్కువ కలుగుతుంది, ఎందుకంటే రిలీజ్ చూసినాక అరే ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఏంటి అసలు ఇంత మంచి సినిమా చూడాలి అని ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకున్నాయి. మీరు కూడా తప్పకుండా చూడండి, ట్రీజర్లు కానీ సినిమా ఒక రేంజ్లో ఉండబోతుంది. ఒక మంచి సినిమా మిస్ అయిపోతారేమని నేను చెప్తున్నాను, మంచి సినిమా మీరు తప్పకుండా చూడండి, మిస్ కాకండి. ఓకేనా? ద సూపర్.